సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనకు సీటెట్ ప్రిపేర్ అవుతున్న మిత్రుల కోసం మనస్విని అంటే డైట్ వరంగల్లో డిఎడ్ చేస్తూ గత సంవత్సరం సీటెట్ లోపల 119 మార్క్స్ అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే 119 మార్క్స్ సాధించిన మనస్వినితోటి ఒకసారి మనకి ఏమన్నా అంటే జనరల్గా ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఏ బుక్స్ చదివారు మొదల అంశాలపైన మనకు సూచనలు సలహాలు ఇవ్వడానికి రిక్వెస్ట్ చేసాం. సో వారి మాటల్లోనే మనం విందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి మనస్విని. నేను ఇక్కడే గవర్నమెంట్ డైట్ వరంగల్లో చదువుతున్నాను, డిఎల్ఎడ్ సెకండ్ ఇయర్ ఇప్పుడు. సో సీటెట్ అనేది ఇప్పుడు సీటెట్ ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు, డిఎడ్ చేసే వాళ్ళందరూ. సో దీనికి అందరూ ఎలిజిబులే. మనం డిఎడ్ చేసాం కాబట్టి పేపర్ 1 వచ్చేసి మనం రాయాల్సి ఉంటుంది, పేపర్ 2 బిఎడ్ చేసిన వాళ్ళకి ఉంటుంది. సో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా పేపర్ 1కి అప్లై చేసుకోండి, ఎందుకంటే పేపర్ 2కి అప్లై చేసుకొని అది వ్యాలిడ్, దానిలో మీరు పాస్ అయినా కూడా వ్యాలిడ్ సర్టిఫికేట్ రాదని నేను చాలామందికి విన్నాను. సో మీరు అది అవసరం లేదు. మనకి పేపర్ 1 ఒకటి మనకి ఇంపార్టెంట్, డిఎడ్ చేసాం కాబట్టి అపియరింగ్ అని పెట్టేసేయండి. సో ఇప్పుడు ఆన్లైన్ మోడ్ టెస్ట్ ఉంటుంది మనకి, ఆఫ్లైన్ కాదు. మా అప్పుడు ఆఫ్లైన్ ఉండే, ఈ ఇయర్ నుంచి ఆన్లైన్ చేస్తున్నారు కాబట్టి మీరు డీసెట్ ఎలాగో రాశారు కాబట్టి మీ అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎలా రాయాలి అని చెప్పేసి. ఓఎంఆర్లో ఇబ్బంది కూడా అలాంటి ఏమి ఉండదు, ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ కాబట్టి. ఇంకా ప్రిపరేషన్కి వచ్చినట్లయితే మీరు మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 లాంగ్వేజెస్ అండ్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీకు ఏది ఈజీ సబ్జెక్టో ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసుకోండి. లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ పెట్టండి అప్లై చేసేటప్పుడు, లాంగ్వేజ్ 2 తెలుగు పెట్టండి, ఉర్దూ మీడియం వల్ల అయితేనేమో హిందీ పెట్టేసేయండి, ఎందుకంటే మన మదర్ టంగ్ వచ్చేసి మనకి ఈజీగా అనిపిస్తుంది కాబట్టి. సో లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఆ 2 తెలుగు పెట్టుకుంటట్టు ఉండదు మనకి ఛాన్స్, కంపల్సరీ డిఫరెంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ లాంగ్వేజెస్ అనేవి మనకు ఓరల్గా వస్తాయి. సో ఓవరాల్గా అంటే మనకి 10th క్లాస్ వరకు అందరికీ సీసీ ప్యాటర్న్ అలవాటు అయ్యే ఉంటుంది. అన్సీన్ ప్యాసేజెస్, సీన్ ప్యాసేజెస్, అన్సీన్ పోయమ్స్, సీన్ పోయమ్స్, గ్రామర్, ఇవన్నీ మనకి మళ్ళీ రిపీట్ అవుతాయి. సో 10th క్లాస్ బేస్ మళ్ళీ ఒకసారి రిఫర్ చేయండి. అండ్ ప్రిపరేషన్లో వచ్చేసి మనకి 3 సబ్జెక్ట్స్, ఇవి లాంగ్వేజెస్ అండ్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈవీఎస్ ఒకటి, మ్యాథ్స్ ఒకటి. అండ్ మీరు ఏది చూజ్ చేసుకుంటున్నారో అది, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ కంపల్సరీ ఉంటుంది. మ్యాథ్స్కి వచ్చేసి అయితే మీరు అంత క్యాలిక్యులేషన్ ఏం చేయకండి బెటర్, ఎందుకంటే చాలా క్యాలిక్యులేట్ చేసేవి ఉంటాయి, క్యాలిక్యులేట్ ఏం చేయకండి. జస్ట్ దానికి దగ్గరగా ఏముంటాయి అప్రాక్సిమేట్ వాల్యూస్ గెస్ చేసి పెట్టేయండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్లో మనకు చాలా టైం పోతుంది మ్యాథ్స్ సబ్జెక్ట్లో. నెక్స్ట్ లాంగ్వేజ్లోనైతే సీన్ పోయమ్స్, అన్సీన్ ప్యాసేజెస్ ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మనకి ఉండకపోవచ్చు సిలబస్ నుండి, ఎందుకంటే అది జనరల్ కాబట్టి మనకి సిలబస్ నుండి రాదు. 10th క్లాస్ వరకు మీరు ఎలా అయితే సీన్ ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేశారో అలానే ఇప్పుడు కూడా అన్నీ ప్రాక్టీస్ చేయండి. గ్రామర్ అండ్ వొకాబులరీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆపోజిట్ వర్డ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ కూడా బాగా నేర్చుకోండి. యాజ్ 10th క్లాస్లో ఎలా ప్రిపేర్ అయ్యారో సేమ్ అలానే ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఈవీఎస్ వచ్చేసి మనకి సైన్స్ ఎన్సీఆర్టీ బుక్స్ 1 to 5th క్లాస్ వరకు ఈవీఎస్ కవర్ చేయండి కాన్సెప్ట్. అండ్ మనకి పెడగాజీ 15 క్వశ్చన్స్ ఉంటాయి, కాన్సెప్ట్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీలో 1 to 5 క్లాసెస్ మంచిగా చదవండి ఈవీఎస్. అండ్ పెడగాజీ వచ్చేసి మన స్టేట్ పెడగాజీ సరిపోతుంది. మ్యాథ్స్లో కూడా సేమ్ 10th క్లాస్ 1 to 5 టెక్స్ట్ బుక్స్ చదవండి ఎన్సీఆర్టీ. అండ్ పెడగాజీ మన స్టేట్వి. అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మనకి ఒకటి సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సైకాలజీ సబ్జెక్ట్ ఏంటంటే మనకి స్టేట్లో తక్కువ ఉంటుంది మనకి సిలబస్, బట్ సెంట్రల్ టెట్లో మనకి 24 చాప్టర్స్ ఉంటాయి. సో మనకి అదర్ బుక్స్ కూడా రిఫర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ స్టేట్ సిలబస్ సరిపోదు మనకి. అది మనకి ఈజీ సబ్జెక్ట్ అండ్ అందులో ప్రిన్సిపల్స్ అవి ఏమి ఉండవు కాబట్టి మనకి తొందరగా గుర్తుపెట్టుకోవచ్చు, తొందరగా రాయొచ్చు. ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే సబ్జెక్ట్ వచ్చేసి సైకాలజీ. సో సైకాలజీ ఎక్కువ మంచిగా నేర్చుకోవాలంటే దాన్ని రీసైటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సైకాలజీ. మనం ఏదైనా నేర్చుకున్నామో దాన్ని ఒక దగ్గర పడేయకుండా ప్రాక్టికల్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఊకే దాన్ని రిమెంబర్ చేసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి.
అండ్ ఈ ఇయర్ నుంచి ఏంటంటే ప్రాక్టికల్గా మనకి ఇస్తారు క్వశ్చన్స్. లాస్ట్ ఇయర్ వరకు కూడా బట్టిఫై మెథడ్లో చేసినా కూడా వాళ్ళకి వచ్చేది, కానీ ఇప్పుడు క్రిటికల్ థింకింగ్, రీజనింగ్ ఎబిలిటీ అనేవి రెండు కాన్సెప్ట్స్ డెవలప్ చేస్తున్నారు కొత్తగా. సో క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీకు సిసిఈలో ఎలా వస్తాయి, అప్లికేషన్ బేస్డ్గా వస్తాయి క్వశ్చన్స్. ఇది ఎలా అప్లై చేస్తారు మీరు డైలీ లైఫ్కి, ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తే ఆ ఎక్స్పెరిమెంట్ ఎవరు అనుకున్నారు, ఎలా చేస్తారు, రిజల్ట్ ఏంటి కాదు, ఆ ఎక్స్పెరిమెంట్ డైలీ లైఫ్లో ఎలా చేయొచ్చు. సో క్వశ్చన్ బేస్ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటా. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్యాబ్లో కండిషనింగ్ ఎక్స్పెరిమెంట్ ఉంది. సో ఆ కండిషనింగ్ ఎక్స్పెరిమెంట్ ఎలా చేశారు, ఎవరు సైంటిస్ట్, డాగ్ ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేశారు, ఇది కాదు మనం తెలుసుకోవాల్సింది. ప్యావ్లో కండిషనింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది మనం క్లాస్ రూమ్లో పిల్లలకి ఏ విధంగా ఉపయోగించవచ్చు. సో ఇలా ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్, ప్రతి ఒక్క థియరీని మీరు ప్రాక్టికల్గా కన్వర్ట్ చేసుకోండి. ఎలా క్లాస్ రూమ్లో ఉపయోగించవచ్చు, స్కూల్స్కి ఎలా డెవలప్ చేసుకోవచ్చు, దీంతో మనకి ఎందుకు ఇది చెప్పారు, దీనివల్ల యూజ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో మీరు ప్రతి ఒక్క కాన్సెప్ట్ థియరీని ఈ విధంగా మీరు మోల్డ్ చేసుకొని దాన్ని ప్రిపేర్ అవ్వండి. క్రిటికల్ థింకింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ కూడా, మ్యాథ్స్లో కూడా అప్పట్లాగా ప్రిన్సిపల్స్ ఏం రావు. సో బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ థియరీ క్వశ్చన్స్ వస్తాయి, ప్రాక్టికల్ థియరీ క్వశ్చన్స్ వస్తాయి, మొత్తం మోడల్ చేంజ్ అయిపోయిందని ఏం వర్రీ అవ్వకండి. అది జస్ట్ మనకు ఇంకా ప్రాక్టికల్ థియరీ లాగా వస్తేనే మనకు బెటర్, ఎందుకంటే మనం ఇయర్ సైంటిస్ట్ నేమ్ అంత గుర్తు ఉండకపోవచ్చు. బట్ మనకి క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్స్ ఇస్తే ఏమవుతుంది అంటే మనం అప్లికేషన్ కాబట్టి మనం కొంచెం థింకింగ్ ఎబిలిటీ అనేది మనకు పెరుగుతుంది. సో బెటర్ టు రివైజ్ అండ్ రీసెట్ ఆల్వేస్. సైకాలజీ అంటేనే రీసెటేషన్, దాన్ని ఎక్కువ మనం ఎంత గుర్తు చేసుకొని ఎంత అప్లై చేసుకుంటే అంతగా మనకు గుర్తుండిపోతుంది అది. సో సైకాలజీ అంటే కాన్సెప్ట్స్ ఏంటి, ఎవరు సైంటిస్ట్, దాని ఆ సైకాలజీ మనం పిల్లలకి ఎలా అప్లై చేయగలుగుతున్నాం అనేది బాగా అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ సైకాలజీ అనగానే 24 చాప్టర్స్ ఉన్నాయి మనకి, బట్ అందులో కొన్ని మాత్రమే ఇంపార్టెంట్. సో మీరు ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఐ థింక్ 2015 నుంచి మీరు ఇప్పటి వరకు మొన్న రీసెంట్ లాస్ట్ ఇయర్ వరకు క్వశ్చన్ పేపర్స్ చూసినట్టయితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎలాంటి సిలబస్ నుంచి ఇస్తున్నారు, ఏ థియరీ బాగా యూస్ఫుల్ అవుతుంది, ఏ థియరీ నుంచి బాగా ఇస్తున్నారు అనేవి క్వశ్చన్స్ మీకు బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఒకసారి రిఫర్ చేయండి, అన్ని పేపర్స్ని. యూట్యూబ్లో మనకి చాలా వీడియోస్ పెడుతున్నారు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఉన్నాయి, నేను చూసాను దాంట్లో, మీరు కూడా ఒకసారి చూడండి. అండ్ మాక్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ టైంలో. మాక్ టెస్ట్ ఏం చేస్తాయంటే మనకి స్పీడ్నెస్ అనేది పెంచుతుంది, అండ్ మనకి 150 మార్క్స్కి 150 మినిట్స్ ఉంటాయి. బట్ మనము చేసుకోవాల్సింది ఏంటంటే 150 మినిట్స్కి టైం చూసుకోవద్దు, ఎందుకంటే ప్రిపరేషన్ అనేది మనం బాగానే ప్రిపేర్ అవుతాం, ఇక్కడ మాక్ టెస్ట్ బాగానే రాస్తాం, బట్ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో మనకు తెలియదు. ఒక ఇయర్ హార్డ్ రావచ్చు, ఒక ఇయర్ ఈజీ రావచ్చు, ఒక సబ్జెక్ట్ మేబీ హార్డ్ రావచ్చు. సో అలా ఒకవేళ క్రిటికల్గా వచ్చినప్పుడు మనకు కొంచెం టైం అనేది సేవ్ అవ్వాలి కాబట్టి మనము 30 మినిట్స్ ముందే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విధంగా మనం రెడీగా ఉండాలి దానికి. సో ఇది ఎలా వస్తుంది, ఈ స్కిల్ ఎలా వస్తుంది అంటే మనం డైలీ ఒక మాక్ టెస్ట్ రాసినామంటే దానివల్ల ఆ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్పీడ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మాక్ టెస్ట్ అనేది బాగా రాయండి డైలీ 1. మీకు రియల్ ఎగ్జామినేషన్లో ఎలా అయితే ఉంటారో మీరు అలాగే ఇంట్లో కూర్చొని మాక్ టెస్ట్ రాయండి. అండ్ మీకు సబ్జెక్ట్ వైజ్గా ఒకవేళ రాకుంటే కూడా సబ్జెక్ట్ వైజ్గా కూడా బుక్స్ దొరుకుతాయి. అరిహ్యాండ్ బుక్స్ అయితే నేను ఫాలో అయ్యాను, ఆల్ ఇన్ వన్ బుక్ అది. దానిలోనే ఆ సిరీస్లోనే మనకి సపరేట్గా కూడా మాక్ టెస్ట్లు ఉంటాయి, మీరు కావాలంటే అది కూడా రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఆ కోచింగ్ సెంటర్స్ కూడా మేబీ తెరిచి ఉండకపోవచ్చు, బెటర్ టు యూజ్ యువర్ స్మార్ట్ ఫోన్స్, మీకు ఎప్పుడు చేతిలోనే అవైలబుల్గా ఉంటాయి. సో యూట్యూబ్ని లేకపోతే టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా చాలా ఉన్నాయి సీటెట్కి హెల్ప్ఫుల్గా ఉండే వీడియోస్. నేనైతే ఒక 2 ఛానల్స్ రిఫర్ చేశాను, ఏంటంటే అవి అధ్యయన మంత్రం ఒకటి, ఇంకొకటి లెట్స్ లెర్న్, ఇది ఒకటి. 2 ఛానల్స్ అయితే బాగా చెప్పారు, సబ్జెక్ట్ ఒకటి, ఇంకొకటి షార్ట్ కట్స్. అధ్యయన మంత్రం వచ్చేసి షార్ట్ కట్స్, లెట్స్ లెర్న్ వచ్చేసి సబ్జెక్ట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు వీలైతే ఆ ఛానల్స్ చూడండి. ఇంకా మీకు ఏమైనా తెలిసిన ఛానల్స్ ఉంటే కూడా వాటిని కూడా రిఫర్ చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే మీరు టైం అనేది చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోవాలనే కంగారులో మనం ఇంకో సబ్జెక్ట్స్ అన్నీ మర్చిపోతాం. సో 5 సబ్జెక్ట్స్ మర్చిపోవద్దు, అన్నీ కవర్ అవ్వాలి అని అంటే మనం స్పెసిఫిక్ టైం అనేది దానికి చూసుకోవాలి. మీ అవైలబిలిటీ ఆఫ్ టైంని, ఎగ్జామ్ అవైలబిలిటీ ఆఫ్ టైంని రెండింటినీ సింక్ చేసుకొని ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి.
టైం టేబుల్ ఈజ్ నాట్ మెయింట్ ఫర్ ఓన్లీ రైటింగ్, ఇట్ ఈస్ టు బీ డన్. సో ఓన్లీ రాయడం కాదు టైం టేబుల్ అంటే, మీరు అది కంపల్సరీ అది చెయ్యాలి. టైం టేబుల్ అనేది రాసుకొని అక్కడ పడేయడం కాదు, మీరు కంపల్సరీ అది చేయాలి. అండ్ ఎవరి ఇండివిజువల్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీ పర్సనల్స్, మీకు ఏ సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉందో అది మీరు చూసుకొని, ఒకవేళ మీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మ్యాథ్స్ మీద బాగా గ్రిప్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి ఎగ్జామినేషన్లో. సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే సైన్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఏ కాన్సెప్ట్ మీకు బాగా వస్తే ఆ కాన్సెప్ట్ మీద ఫస్ట్ మీరు ఈజీ సబ్జెక్ట్స్ ఫస్ట్ వెళ్ళండి, తర్వాత హార్డ్ సబ్జెక్ట్స్ వెళ్ళండి. బట్ ఒకటే సబ్జెక్ట్ మీద మాత్రం ఒక 1 మంత్ అట్లా ఒకటే సబ్జెక్ట్ మీద మాత్రం వేస్ట్ చేయకండి. 15 డేస్ 10 డేస్ ఒక సబ్జెక్ట్ మీద కూడా ఎక్కువే, ఎందుకంటే మీరు చాలా టైం తక్కువ ఉంది, 2 మంత్స్ ఉంది. 2 మంత్స్లో మీరు 15 డేస్ వచ్చేసి రివిజన్ కావాలి మీకు. అండ్ మీకు ఎంత టైం ఉంది, 1.5 మంత్ ఉంది అంతే. 1.5 మంత్లో మీరు 5 సబ్జెక్ట్స్ కవర్ చేయాలంటే జస్ట్ ఒక 6 డేసే మీరు కవర్ చేయాలి ఒక సబ్జెక్ట్కి. సో ఎందుకంటే మనకి ఎంత తొందరగా సబ్జెక్ట్ కంప్లీట్ అయితే, మనం సబ్జెక్ట్ ఎంత చదవామన్నది కాదు, నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టికల్ అప్లికేషన్. సో ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. నాలెడ్జ్ అనేది మనకి మైండ్లో ఉంటుంది, బట్ మనం అది అప్లై చేసేసరికి మనకు టైం అనేది తక్కువ ఉంటుంది. సో మీరు మీరు నాలెడ్జ్ అనేది పెంచుకోండి, బట్ మీరు ఎక్కువ మాక్ టెస్ట్ రాయాలి. మీరు ఎంత నేర్చుకున్నారో దాన్ని మాక్ టెస్ట్ రాయడం వల్లనే మీ స్కిల్ అనేది పెరుగుతుంది. సో టైం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సో చాలామంది టైం లేక కూడా వాళ్ళకి ఆ ఆన్సర్ గుర్తు రాకపోవచ్చు ఎగ్జామ్ హాల్లో, బయటకు వచ్చినాక అది గుర్తొస్తుంది. సో దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్ నా. సో కాబట్టి ఏం చేయాలంటే, మీరు ఎంత ఎక్కువ మాక్ టెస్ట్ రాస్తే అంత బెటర్. సబ్జెక్ట్ తొందరగా కంప్లీట్ చేసుకొని ట్రై చేయండి. ఒక సబ్జెక్ట్ మీద ఇండివిజువల్ టెస్ట్ రాయండి. అండ్ ఆఫ్టర్ ఆల్ యువర్ ప్రిపరేషన్ ఒకసారి మాక్ టెస్ట్ అన్ని సబ్జెక్ట్స్ మీద రాయండి. ఒక సబ్జెక్ట్ మీద మినిమం ఒక 10 టెస్ట్ రాయండి. అప్పుడు మీకు బాగా స్కిల్ అనేది పర్ఫెక్ట్ అవుతారు మీరు. ఇంకా మీకు మాక్ టెస్ట్ అలా రాయడం వల్ల మీకు తెలియని క్వశ్చన్స్, మీకు తెలియని విధానంగా కూడా ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేవి కూడా మీకు అర్థమవుతుంది. సో టైం మేనేజ్మెంట్, ప్రిపరేషన్ అండ్ యువర్ ప్రజెంటేషన్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ అండ్ టైం చూసుకోండి. ఎందుకంటే అన్ని సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్లో పడతాయి. ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ కాబట్టి ఒక 1 అవర్ బిఫోరే మీరు అక్కడ ఉండాలి కాబట్టి మీరు 1 డే బిఫోరే సెంటర్కి వెళ్ళి చూసుకొని అన్ని అడ్రస్ కరెక్ట్గా చూసుకున్న తర్వాత వెళ్ళండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మనస్విని. అయితే మీరు చెప్తున్నట్టు ఏంటంటే, ఇప్పుడు సెంటర్స్ ఎగ్జామినేషన్ టైం ఎప్పుడు ఏంది అంటే 2 అవర్స్ బిఫోర్ రావాలంటున్నారు. మీ అందరికి తెలిసిందే ఆల్రెడీ, మీరు గైడ్లైన్స్ కూడా చూసుండొచ్చు. మనకు మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఈవినింగ్ అంటే మధ్యాహ్నం సెషన్ కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. మరి మీకు ఆల్రెడీ మీకు ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్, మార్నింగ్ ఉండొచ్చు ఈవినింగ్ ఉండొచ్చు, ఆల్మోస్ట్ మనకు 1 పీరియడ్లో ఉంటుంది కదా. అప్పుడు ఏమంటున్నారంటే, మార్నింగ్ సెషన్ వాళ్ళు యాక్చువల్గా 9కి ఎగ్జామ్ కానీ 9:30 అట్లా ఉంది కానీ 2 అవర్స్ బిఫోర్ ఉండాలి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా 2 గంటల బిఫోరే రిపోర్ట్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి రిమైండర్గా మీకు యూస్ఫుల్ అవుతుందని. మనస్విని, ఇప్పుడు మనకు మీరు చెప్పారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు అన్ని విషయాలు దాదాపు కవర్ చేశారు. తర్వాత ముఖ్యంగా ఈ బుక్స్, ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీకి అనుకోండి ఉదాహరణగా, ఏ బుక్స్ మీరు ఫాలో అయ్యారు? అంటే జనరల్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి చాలామంది పిల్లలు అడుగుతున్నారు. నేనైతే వాళ్ళకి ఏమని చెప్పాను అంటే, జస్ట్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీపై ఎస్కే మంగళ్ బాగా యూస్ఫుల్ అవుతుంది అనేది నాకు అందులో చూశాను. ఆల్మోస్ట్ 90% సిలబస్ కవర్ అవుతుంది. కానీ మీరు ఆల్రెడీ ప్రాక్టికల్గా మీరు చేశారు కాబట్టి బుక్స్ రీడింగ్లో మనకు ఎట్లా ఏం సహాయపడుతుంది, అట్లే మిగతా ఏమైనా సబ్జెక్టులు ఉంటే మీరు చదివిన దయచేసి ఏ బుక్స్ చదివారు అనేది చెప్పండి. సో కోచింగ్ బుక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. సో జస్ట్ మీరు ఒక అరిహంట్ బుక్ అని ఉంటుంది, ఆల్ ఇన్ వన్ బుక్ అది. అందులోనే మనకు 24 చాప్టర్స్ కవర్ అయి ఉంటాయి. ఆ ఒక్క బుక్ చదివితే సరిపోతుంది. ఐ గాట్ 29 out of 30 marks ఇన్ సైకాలజీ. సో మీరు అర్థం చేసుకోవచ్చు అరిహంట్ బుక్ అనేది ఎంత యూస్ఫుల్గా ఉంటుందో మనకు సైకాలజీకి. అండ్ మీకు ఇంకా నాలెడ్జ్ కావాలి అనుకుంటే యూట్యూబ్లో మీకు లెట్స్ లెర్న్ అనేది ఒకటి ఉంటుంది ఛానల్. సో దాంట్లో సైకాలజీ అనేది బాగా చెప్తారు, CDP స్టైల్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ అది బాగా చెప్తారు. సో మీరు అది కూడా రిఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి స్టేట్ బుక్స్ సరిపోవు ఎందుకైనా, ఎందుకంటే సీటెట్ అనేది సెంట్రల్ లెవెల్ నేషనల్ లెవెల్ కాబట్టి మనకి NCERT పెడగాజీ బుక్స్ కావాలి. మన దగ్గర అవి ఎట్లాగో అవైలబుల్గా ఉండవు. మ్యాక్సిమం బుక్స్ అంటే సిటీలోనే అవైలబుల్గా లేవు. సో చాలామంది విలేజ్లో ఉంటారు, రూరల్ ఏరియాస్, వాళ్ళకి అవైలబుల్గా ఉండవు. సో బెటర్ టు యూజ్ యువర్ స్మార్ట్ ఫోన్స్.
అండ్ ఒకటి ఆ బుక్ తీసుకోండి, అరిహంట్ బుక్. అందులో 24 చాప్టర్స్ కవర్ అయి ఉంటాయి. ఒక్కొక్క థియరీ మీద కూడా మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని అట్లా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఆన్లైన్లో ఆ బుక్ తీసుకొని ఈ బుక్ తీసుకొని, ఎందుకంటే 2 మంత్స్లో అన్ని బుక్స్ చదవడం పాసిబుల్ కాదు. ఒక సబ్జెక్ట్ మీద మనం గ్రిప్ కావాలి అనుకొని ఇంకో సబ్జెక్ట్ని డామినేట్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి మీకు అన్ని సబ్జెక్టులు అవుట్ ఆఫ్ వచ్చినా కూడా ఫెయిల్ అనే ఉంటుంది అది. సో అన్ని సబ్జెక్ట్ కవర్ అవ్వాలి కాబట్టి మీరు ఇప్పుడు కొత్త బుక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక బుక్ తీసుకొని దాన్నే ఫాలో అవ్వడం మంచిది. ఓకేమా, ప్రాక్టీస్ కోసం చెప్తున్నారు. అయితే నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే రెగ్యులర్ సబ్జెక్ట్స్ కోసం, ప్రాక్టీస్ కోసం అర్హంత అనేది సరిపోతుంది. కానీ సైకాలజీ పెడగాజీ బేసికల్గా సబ్జెక్ట్ అయితే డెవలప్ చేసుకోవాలి కదా, సబ్జెక్ట్ మీద కమాండ్. ఇప్పుడు పెడగాజీలో పెడగానివ్వండి, ఇంకొకటి పిల్లలకు కూడా చెప్పింది అంటే ఎన్ఐఓఎస్ స్టడీ మెటీరియల్, ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి అంటే పేపర్ 1కు రిలేటెడ్ చెప్పడం జరుగుతుంది. ఎన్ఐఓఎస్ వాళ్ళు డిఎల్ఈడికి సంబంధించిన, పెడగాజీకి సంబంధించిన అన్ని వాళ్ళు మంచి నోట్స్ ఎన్సీఆర్టీ ప్రొఫెసర్స్ ప్రిపేర్ చేశారు. అది మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఈవీఎస్ కానివ్వండి, లాంగ్వేజ్ కానివ్వండి, చాలా క్రిస్పీగా వండర్ఫుల్ ఉంది. మనకి సీటెట్ సిలబస్ కవర్ అవుతుంది. దయచేసి ఒక్కసారి మీరు వెబ్సైట్కి వెళ్ళండి, చూడండి. అదేవిధంగా మీరు అంటే మిగతా మరి తెలుగు మీడియం మిత్రులకి ఏమైనా సలహాలు ఇస్తారా, తెలుగు మీడియం చదువుతున్న వాళ్ళకు కూడా? ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కదా, అయ్యో మరి మేము ఎట్లా చేయగలుగుతాం అనేది. ఎందుకంటే మీ మిత్రులు కూడా చాలామంది మీతో పాటు రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అనుభవాలు కానీ లేదా మీరు కానీ ఏమైనా సూచనలు సలహాలు వాళ్ళకు? మనకి పేపర్ వచ్చేసి 2 లాంగ్వేజెస్లో ఉంటుంది, తెలుగు అండ్ వచ్చి ఇంగ్లీష్ అండ్ హిందీలో. సో మనకి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం అర్థం కాకపోవచ్చు. బట్ మీరు ఏం చేయాలంటే టర్మినాలజీ కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే నేర్చుకోండి. సైంటిస్ట్ నేమ్ తెలుగులో ఉంటుంది ఎలాగూ, బట్ ఇంకా వాళ్ళ థియరీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. సో మీరు ఆ టర్మినాలజీ మీరు నేర్చుకుంటప్పుడే దాన్ని ఇంగ్లీష్లో నేర్చుకుంటే మీకు అప్పుడు క్వశ్చన్ పేపర్లో ఆ థియరీ ఏంటి, ఈ వర్డ్ అంటే మీనింగ్ ఏంటి అని మీకు అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. నేర్చుకుంటప్పుడే మీరు ప్రతి ఒక్క టర్మినాలజీ మీకు ఎక్కడ అర్థం కాలేదో ఆ ఇంపార్టెంట్ వర్డ్ని అండర్లైన్ చేసుకొని దానికి ఇంగ్లీష్ టర్మినాలజీ ఏంటి అనేది చూసుకోవాలి. సో ఈజ్, దట్, వాజ్, ఇలాంటివన్నీ చిన్నవి అర్థమవుతాయి. బట్ కొన్ని మెయిన్ వర్డ్స్ ఉంటాయి ఈ పెడగాజీ, ఈ మెథడాలజీలో కొన్ని ఉంటాయి. డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం మనం, దాని తెలుగులో వేరే టెర్మినాలజీ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కొన్ని పదాలు మీరు బుక్లో రాసిపెట్టుకోండి, అవి ఎగ్జామ్స్ అప్పుడు డైరెక్ట్గా అవి రిఫర్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో మనకి స్మార్ట్ మొబైల్స్ కూడా ఉన్నాయి, గూగుల్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి అది మనకు పెడగాజీలో డయాగ్నోసిస్ వేరే, బట్ గూగుల్లో అది ఇంకో మీనింగ్ ఇస్తుంది. సో ఇలాంటివి కాకుండా మీ సీనియర్స్ ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే, లేకపోతే మీ సర్స్ ఉంటారు, వాళ్ళని అడగండి. ఎందుకంటే మనకు డయాగ్నోస్టిక్ టెస్ట్ అని మ్యాథ్స్లో ఒకటి ఉంటుంది, బట్ మనం డయాగ్నోస్టిక్ టెస్ట్ అని గూగుల్లో కొడితే అది వేరే డిఫరెంట్ చూపించవచ్చు. సో ఇలాంటివి కాకుండా ఉండాలంటే మీ సీనియర్స్ టీచర్స్ని అడగండి, డయాగ్నోస్టిక్స్ టెస్ట్ అంటే దీన్ని ఏమంటారు ఇలా అడగండి. సో ఆల్వేస్ గూగుల్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్. సో కొన్ని వాటికి మాత్రం యూజ్ చేయండి. అన్నిటినీ తెలిసిన వాళ్ళని లేకపోతే సీనియర్స్ని అడగడం బెటర్. లేకపోతే ఇంగ్లీష్ బుక్స్ తెలుగు బుక్స్ రెండు కంపేర్ చేసుకొని చూసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో మీ దగ్గర ఉన్న తెలుగు బుక్స్ని ఇంగ్లీష్ బుక్స్తో కంపేర్ చేసుకొని చూడండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే ఆల్రెడీ మనస్విని మనకు ఫస్ట్ అటెంప్ట్లోనే దాదాపు 119 మార్క్స్ సాధించారు, మరి మళ్ళీ కూడా రాయబోతున్నట్టు చెప్తున్నారు. ఆ విషయం కూడా అడుగుదాం, ఎందుకంటే ఆల్రెడీ రాసి కొన్ని మంచి మార్కులు సాధించిన వాళ్ళు కూడా, మరి మళ్ళీ రాయడం అవసరమా, దానివల్ల ఏం ఉపయోగం అనేది కూడా మనస్విని ఒక మాట చెప్పమని. ఇప్పుడు మళ్ళీ రాయడం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, అండ్ మనకి డైలీ చదవడం అనేది కూడా అలవాటు అవుతుంది. సో మళ్ళీ ఎప్పుడో రాసి మనకు లాస్ట్ ఇయర్ రాసి మళ్ళీ ఇప్పుడు రాద్దాం అనే థాట్ వస్తేనే మళ్ళీ ఏం చదవాలి అనే ఒక టెన్షన్ వస్తుంది. సో అలా కాకుండా మనం ఎప్పుడు రన్నింగ్లో చదవడం అనేది ఉన్నప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, ఎయిమ్స్ కాన్సెప్ట్స్ అనేవి మర్చిపోకుండా ఉంటాం. సో ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ 2016 బ్యాచ్ అండ్ మన బ్యాచ్ చూసుకుంటే మనమే ఇప్పుడు ఫాస్ట్గా ఉంటాం వాళ్ళకంటే, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చదివేశారు, బుక్ పక్కన పడేశారు, మనం ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాం. సో ఇలా రన్నింగ్లో ఉండాలనే నా ఆలోచన, అందుకే మళ్ళీ అప్లై చేసి మళ్ళీ రాద్దామని చూస్తున్నాను. సో మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మళ్ళీ ఇది ఎట్లా డిఎస్సీ టెట్కి మనం సెంట్రల్ సిలబస్ ఫాలో అయినప్పుడు మనకు స్టేట్ సిలబస్ అంత చిన్నగా అంటే అంత పెద్దగా హార్డ్గా అనిపించకపోవచ్చు. సో అది డిఎస్సీకైనా ఉపయోగపడుతుంది. సో మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకా మార్క్స్ పెంచుకోవచ్చు, ఇంకా డిఎస్సీకి టెట్కి అది ప్రిపరేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో అందుకే మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయడానికే నేను చూస్తున్నాను.
అండ్ మార్క్స్ ఎక్కువనే స్కోర్ చేయాలి. ఎందుకంటే మనకి జాబ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తారు, మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఇస్తారు. సో అలా కాంపిటీషన్ అనేది మనం తీసుకున్నప్పుడు మనకు మార్క్స్ పెంచుకోవడానికి మళ్ళీ రాయాలి. ఓకేమ్మా, థ్యాంక్ యూ మనస్ థ్యాంక్ యూ మనస్విని, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు వస్తామంటే చాలా మంచి విషయాలు చెప్పారు. సో మిత్రులారా విన్నారు కదా, మనం ఏంటంటే మనకు అంటే ఓన్ ఐడియాస్ మనకు ఉంటాయి, తప్పనిసరిగా ఎవరి ఐడియాస్ వాళ్ళకు ఉంటే వాళ్ళ ప్రకారం వెళ్తున్నాం. సో ఎక్కడ అమ్మాయి ఇచ్చిన సలహాలు కానీ సూచనలు కానీ ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా బెటర్ అనిపిస్తే తప్పనిసరిగా దయచేసి స్వీకరించండి. తర్వాత మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా ఉన్నా కూడా మన కామెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ వీలైతే మనస్వినితోటి మళ్ళొకసారి కూడా మీతోటి డైరెక్ట్ ఇంటరాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.